తమిళనాడు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకు అన్నాడీఎంకే రెండు వర్గాల మధ్య రాజీ కుదురుతుంది అనుకున్న వారి ఆశలను అడియాసలు చేస్తూ పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళని చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు పన్నీర్ వర్గం సీనియర్ ఒకరు దినకర్ ను బలమైన నేత అని పొగటం చర్చనీయాంశమైంది. జయం మరణం తర్వాత అన్నాడీఎంకేలో మొదలైన గందరగోళం కొనసాగుతోంది. పార్టీపై శశికళ సాధించలేకపోవడం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ప్రస్తుత సీఎం పళనిస్వామి కూడా బలమైన నేతలు కాకపోవటం మైనస్గా మారింది. అయితే అనూహ్యంగా శశికళతో పాటు ఆమె అక్క కొడుకు దినకరన్ కూడా జైలుకు వెళ్లడంతో పన్నీర్ పళని వర్గాల విలీనం కోసం జోరుగా ప్రయత్నాలు జరిగాయి. రెండు వర్గాలు విలీన చర్చల కోసం కమిటీలు ఏర్పాటు మూడు మీటింగులు కూడా జరిగాయి. కానీ విలీనంపై మాత్రం ఏమీ తేలలేదు. ఇదిలా ఉండగా విలీన చర్చల కోసం ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తున్నట్లు పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన అందరికీ షాక్ ఇచ్చింది. తమ వర్గ నేతలతో చెన్నైలో మీటింగ్ పెట్టిన పన్నీర్ సెల్వం విలీనం ఇక కుదరని పని అని చెప్పేశారు. అయితే అంతకుముందు ఈ సమావేశంలోనే విలీనంపై తాడోపేడో తేల్చాలని ఒత్తిడి వచ్చింది. దీంతో పన్నీర్ సమావేశం సాక్షిగా చర్చల కమిటీని రద్దు చేశారు. పన్నీర్ నిర్ణయానికి ఆయన వర్గం హర్షం వ్యక్తం చేసింది. సొంతంగానే రాష్ట్రంలో బలపడుతామని సీనియర్లు కూడా హితవు పలికారు. పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్న రోజే ఆయన వర్గ నేత ఎడంవజుతి అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకర నివాసానికి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడగలిగే బలమైన నేత అవసరం ఎంతైనా ఉందని దినకరన్ పై ప్రశంసల జల్లు పనిలో పనిగా పన్నీర్ సెల్వం పైన విమర్శలు ఎక్కుపెట్టారు. పన్నీర్ జయ సమాధి ముందు చేసిన ధ్యానం చూసి తాను మోసపోయానని, ఆయన శివాజీ గణేష్ కంటే పెద్ద యాక్టర్ అని సెటేరివేశారు. పన్నీర్ డ్రామాలకు కాలం చెల్లిందని, ఇక అన్నాడీఎంకేని దినకరే నడిపించాలన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా తన బలం నిరూపించుకోవాలని ఏదో విధంగా దినకరన్ కు షాక్ ఇవ్వాలని, తానే చక్రం తిప్పాలని ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.